ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో లోటుపాట్ల గురించి నిలదీస్తారు. ఈ నిలదీసిన దానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన ఫోటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్న అకౌంట్స్ నుంచి నా ఫోటో తీసి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ వాడారు. ఆ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే, మీకు రామరెడ్డి మానుకొండ అనే ఒక వ్యక్తి అకౌంట్ నేమ్ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ కమెంట్స్ చేసే వాళ్ళలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే లాంగ్వేజ్ వాడుతారు. అంటే సోషల్ మీడియాలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుకోకండి, సోషల్ మీడియా ఏమన్నా వైఎస్ఆర్సీపీ అప్ప జాగిరా కాదు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా. అంటే 4 నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ నువ్వే రావాలనే ఒకే ఒక వీడియో చేసినానికి నన్ను పెట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కించి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేస్తే నేను ఫ్రీగా రియాక్ట్ అయ్యాను. ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మురుగుతున్నారో వాళ్ళకి జాగ్రత్త అని చెప్పేసి మహిళగా నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడాలి. మీరెవరండి మా భావ ప్రకటన స్వేచ్ఛ హరించడానికి? మీ ఇష్టం వచ్చినా మీరు మీ పోస్టింగ్లు వేసుకోవచ్చా, మేము మాట్లాడుకోకూడదా? మీరు మమ్మల్ని ట్రోల్ చేయొచ్చా, మా ఆడవాళ్ళు మీరు మమ్మల్ని ట్రోల్ చేయొచ్చా? ఆ వీడియోకి చెప్తున్నా, వాళ్ళు పక్కాగా కాల్ సెంటర్లు నడిపించి ఆడవాళ్ళని హెరాస్ చేస్తున్నారంటే అది పక్కా ప్రూఫ్ అండి. ఎందుకంటే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఒకే ఒక్క రోజుకి ప్రతి 5 సెకండ్లకు ఒకసారి నాకు కాల్స్ వచ్చాయి. ప్రతి 5 సెకండ్లు రెడ్ల పేరు మీద, ఇష్టం వచ్చిన పేర్ల మీద కాల్స్ వచ్చాయి. భయపడి మొత్తం డిలీట్ చేసుకుని నా టిక్టాక్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకుని కూర్చున్నా. 4 నెలల తర్వాత సర్లే ఈ ప్రభుత్వ వైఫల్యాలు, అమ్మఒడి పథకం అంటున్నారు, ఇది అంటున్నారు, ఎంతమందికి వస్తున్నాయి పెన్షన్లు, మా బాబుగారు ఉన్నప్పుడు ఇన్ని వచ్చినాయి పెన్షన్లు, ఇప్పుడు ఇన్ని వస్తున్నాయి, ఏంటండి 12 లక్షల పెన్షన్ తేడా వస్తుంది, మీరు పెన్షన్ 200 ఆ 12 లక్షలు తీసేసిందని. అందరికీ నమస్కారం అండి, నా పేరు అనూష అండవల్లి. నిన్న ఏదైతే చేశానో, ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేశానో, అది కేవలం నిజంగా నేను అంత బాధపడి అంత తారాస్థాయికి తీసుకెళ్లారు కాబట్టి నేను కంప్లైంట్ రేస్ చేశాను. వారం రోజుల నుంచి నన్ను ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి అనుకుంటున్నారు, నా బుటిక్ నెంబర్కి ఎన్ని కాల్స్, అది కంపెనీ కాల్, ఏదైనా దీనికోసం వస్తుందో కస్టమర్ చేస్తున్నారు, బయట వాళ్ళు చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక రకంగా టార్చర్ చేశారు నన్ను. అండ్ ఆల్సో మెసేజెస్ వేరే వాళ్ళ ఫేస్బుక్స్ మీద, ఫేస్బుక్ వాల్స్ మీద నా ఫోటోలు పెట్టుకుని నన్ను ఇష్టం వచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడి నన్ను అంత చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా తారాస్థాయికి చేరిన తర్వాత నేను తట్టుకోలేని పొజిషన్లో ఉండి అప్పుడు నేను కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. 8 రోజులు ఆలోచించానండి ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం. 8 రోజులు ఆలోచించా, అవునా కరెక్టా కాదా మనం ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్దో. 8 రోజులు ఆలోచించిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆగకపోతుంటే అప్పుడు ఇచ్చా, ఎందుకంటే నేను బిజినెస్ ఉమెన్ని, నాకు సర్కిల్ ఉంది, అక్కడ నేను ఎంత డిగ్రేడ్ అయిపోతానండి, నా ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు అవి చూస్తే. నేనంటే తట్టుకోగలను. ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నానంటే నా ఫ్యామిలీ వాళ్ళు అసలు ఎంత ఇదైపోతారు. సరే, నేను పోలీస్ స్టేషన్లో కేసు వేసిన తర్వాత ఎవరో నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేశారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో నేను చేసింది అన్నిటికన్నా ఫస్ట్ చేసిన వీడియోసే అవి. సో చేసిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గుర్తురాలేదు. అంటే నేను కంప్లైంట్ రేస్ చేశాను కాబట్టి ఎలా అయినా నన్ను తొక్కేసి అణచేయాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఫైల్ చేశారు. నా నోటి నుంచి నేను ఏదైనా ఒక పదం, ఒక్క బూతు మాట కూడా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని అంటే గనక నిజంగా నన్ను అరెస్ట్ చేయండి. నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను, ఎంతవరకైనా వస్తాను, ఒక్క పదం నా నోటి నుంచి అంటే గనక. సో నేను ఇక్కడ విక్టిమ్నండి, నన్ను హింసించి 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 వదిలితే నేను వెళ్ళి అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఇంత చిన్న ఒక మనిషిని నన్ను తీసుకెళ్ళి కొట్టి 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 కొడుతుంటే నేను అంత దూరానికి వెళ్ళాల్సి వచ్చింది. మీరే చూసారు ఆ మాటలు, ఒక ఆడపిల్లలకి పెట్టకూడని మెసేజ్లు పెట్టారు, నన్ను తీసుకెళ్ళి ఒక కాల్ గర్ల్ లాగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ వేశారు. ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందండి దాని గురించి ఈరోజు. నేను ఎంత బాధపడి ఉంటాను, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే నేను అక్కడికి వెళ్ళి ఉంటాను. ఓకే, ఎవరైతే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారో, నేను నిజంగా ఒక ఎస్సీ ఎస్టీ కేసుకి నిజంగానే ఒకవేళ నేను అబ్యూస్ చేసి ఉంటే కనుక, ఎవరినైనా సరే అబ్యూస్ చేసి ఉంటే, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కాదు, ఎవరినైనా అబ్యూస్ చేసి ఉండుంటే కనుక నేను ధైర్యంగా ఒప్పుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళే ధైర్యం నాకుంది. ఎందుకంటే నేను ఏ రోజు తప్పు నా దగ్గర నుంచి మొదలు కాదు, ఏ రోజు నేను ఎవరిని బూతులు మాట్లాడను, అబ్యూస్ లాంగ్వేజ్ యూస్ చేయను,
నాకున్న పరిధిలో నాకున్న జ్ఞానంతో నాకు తెలిసిన కాన్సెప్ట్ మీద నేను అడుగుతాను, కంటెంట్ మీద అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను తప్పించి ఏ ఒక్క బూతు పదం కూడా నేను వాడను. ఏదైతే మీరు టిక్టాక్ వీడియోస్ చూసి అది జస్ట్ ఇమిటేషన్ చేశాను, దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు. ఇఫ్ ఇన్కేస్ అది నిజంగా రాజ్యాంగబద్ధంగా తప్పుంటే కనుక డెఫినెట్లీ నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి దానికి ఎటువంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.